వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ తనకు ఏ ద్రోహం చేయలేదని, రాష్ట్రంలోని పరిస్థితులే నన్ను పార్టీ మారేలా చేశాయని అన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ఈ ఉదయం లోటస్ పాండ్లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు బొత్స. పార్టీ కండువా కప్పి బొత్సను పార్టీలోకి ఆహ్వానించారు జగన్. బొత్సతో పాటు ఆయన కుటుంబ సభ్యులు బొత్స ఝాన్సీ, అప్పల్ నాయుడు, అప్పల్ నర్సయ్య సహా డీసీసీబీ చైర్పర్సన్ తులసి, ఇతర నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. విభజన తర్వాత రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ప్రజా సమస్యలపై పోరాడేందుకే వైసీపీలో చేరానన్నారు బొత్స. కాంగ్రెస్ పార్టీ నాకేం అన్యాయం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ నన్ను ఏం కించపరచలేదు, కానీ ఇవాళ ఉన్న రాష్ట్రం పరిస్థితి, రాజకీయ వాతావరణ పరిస్థితులు, అధికారం ఉన్న అధికార పార్టీ పరిస్థితులు, వారి స్వలాభం కోసం, సొంత లాభం కోసం ప్రతి కార్యక్రమాన్ని కూడా వ్యాపార దృక్పథంతో చేస్తున్న తరుణంలో వాటి మీద పోరాటం చేయాలి, ప్రజలకు వచ్చి అండగా ఉండాలి. రాజకీయాల్లో చెప్పిన మాటను చేయడం, చెప్పిన మాట మీద తను నిలబడి కట్టుబడి ఉండడం అనేది రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకి అదొక ప్రాణాంకం. దురదృష్టం ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఈనాటి ముఖ్యమంత్రి, ముఖ్యంగా అధికార పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దానికి విరుద్ధంగా పూర్తిగా ఆయన చేస్తున్న పరిపాలన కానీ, ఆయన చేస్తున్న తీరును కానీ చూసి ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బాధ్యత గల రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా నా తాలూకా బాధ్యత నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ చేరడం జరిగింది. వారికున్న అనుభవంతో పాటు ఒక నిర్ణయాత్మక దిశగా ఉండాలని, నాకున్న అనుభవాన్ని కూడా ఒక్క శాతాన్ని కూడా దాన్ని కోడీకరిస్తే ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతుందని, ఈ రాష్ట్ర అభివృద్ధికి అది ఒక దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.